మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక రోగ్ అని, రోగ్ వ్యవహరించినట్లు నెల్లూరులో టీడీపీ నాయకులు వ్యవహరించలేరని టీడీపీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆరోపించారు. అనిల్పై ప్రశాంతి కిషోర్ ఒక రిపోర్టు తయారు చేశారని, మొత్తం 28 డివిజన్లలో 24 డివిజన్లలో నీ సంగతి ఎత్తిపోయిందని ఉందన్నారు. నెల్లూరు ప్రజలందరూ నిన్ను ఇంటికి పంపించేందుకు రెడీగా ఉన్నారని, ముందు ఆ సంగతి చూసుకోవాలని హితవు పలికారు. ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడన్నారు. దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి అనిల్ ని ఉద్దేశించి ఒక మాట అన్నారని, వాడు డాక్టర్ కాదురా, పెద్ద యాక్టర్ అని చెప్పారన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్న యువగలం క్యాంపు నుంచి శుక్రవారం ఆయన మాట్లాడారు. మా నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్, ఆయన ఒక రోగ్ గురించి మాట్లాడాలంటే మనం కూడా రోగ్ లాగా తయారవ్వాలా. ఆ సంస్కారం సంస్కృతి నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు ఎవరికి లేదు. అతను ఒక్కడికి నెల్లూరు జిల్లాలో ఆ శైలి. నెల్లూరు జిల్లా ఒక ప్రత్యేకమైన రాజకీయ శైలి. దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు ఎవరైనా ఉన్నాయంటే ఒక అనిల్ కుమార్ యాదవ్. అసలుకి ఉన్న విషయాన్ని, అతనుకునే నలుపుని పక్కన పెట్టి ఎదుటి పైన దాడులు చేయటం, అదొక డైవర్షన్ పాలిటిక్స్ లాగా నేర్చుకున్నారు. ఈరోజు ఒక నెల రోజుల నుంచి అనిల్ కుమార్ యాదవ్ అదృశ్యం అయ్యాడు. ఎక్కడికి పోయావా నెల రోజులు, కాల్సిన సీల్లో కూడా ప్రజలకు కనిపించకుండా అంటే రీఛార్జ్ అయి వచ్చారని చెప్పి ఒక ఆత్మీయ సమావేశం పెట్టాడు. ఆత్మీయ సమావేశం సారాంశం ఏందా అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అతనితో సంసారం చేసిన వాళ్ళు, అతనితో భాగస్వాములుగా ఉన్నోళ్ళు, వాళ్ళపైన వాళ్ళు నాకు ఇంత అన్యాయం చేశారు, వాళ్ళు నాకు ఇంత ఆంటీగా ఉన్నారని చెప్పుకునే ఆత్మీయ సమావేశం అని. అసలు మీకు ఎందుకు గొడవలు వచ్చినాయి, దేంట్లో గొడవ వచ్చినాయి, ఆ కారణం లేదు. ముఖ్యంగా నువ్వు పరారేదానికి కారణం పీకే రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. పీకే రిపోర్ట్ అని తెలుసు కదా, ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్. ఒరే, 28 డివిజన్లలో 4 డివిజన్లు మాత్రమే ప్లస్ 5% లో ఉండవు, 24 డివిజన్లు ఎత్తిపోయినవి రా అని చెప్పి తలకిక్కొని పరారైపోయాడు. నెల రోజుల తర్వాత వచ్చి రీఛార్జ్ అయ్యి వచ్చాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, అతన్ని గెలిపించిన పార్టీ నాయకుల పైన విరుచుకుపట్టడం మొదలెట్టాడు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.